మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యానాదయ్య గారు చెప్పండి, ఏమిటి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడిగా మీరెట్లా స్పందిస్తారు? హిందూ మతానికి భ్రష్టు పట్టిస్తున్న వారెవరు? చంద్రబాబా లేక పవన్ కళ్యాణ లేక దగ్గుపాటి పురంధరేశ్వరరావు లేక ముగ్గురునా? మూడు పార్టీలు కలిసే ఈ రకమైనటువంటి అపచారానికి పాల్పడుతూ పైకి మాత్రం నటిస్తున్నాయా? శుభోదయం అండి మీకు, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి. ఈరోజు వాళ్ళు వేసినటువంటి బురద వాళ్ళకే చుట్టుకున్నటువంటి పరిస్థితి. హిందూ మతాన్ని ఎవరు భ్రష్టు పట్టిస్తున్నారు అనేది సాక్షాత్తు ఈ వారం రోజుల్లోనే ప్రజలందరికీ దాదాపు అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు మాట్లాడేటటువంటి వాళ్ళు ఇక మన పెద్దలు చాలా బాగా చెప్పారు. విజయబాబు గారు దేవుని దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత పవిత్రమైనటువంటి తిలకము దుద్దడం అనేది, త్రినామము తిరుమన్నామం పెట్టుకోవడం అనేది ఎంత పవిత్రమో, ఇంకా అంతకంటే సంతకమైందండి. దేవుని దగ్గర వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క తిరునామం పెట్టుకొని ఆ దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి పరమ భక్తుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకంటే పవిత్రమైనటువంటి భక్తుడు. ఈరోజు పెద్దలు ఇంకొక విషయం కూడా చెప్పారు, మన పెద్దలు గవర్నర్ గారు దర్శనం పెట్టడం, ఆయన స్వయంగా నేను ఇంకొక బోర్డు మేమిద్దరమే ఆయన స్వయంగా దేవుని దగ్గర దొరుకుపోయి దర్శనం చేయించి అక్కడ ఆయన ఆశీర్వాదం చేయించి బయటకు వచ్చేంత వరకు నేను ఆయన ఎమ్మెడే ఉండే. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, ఒక ముస్లిం ఇతర మతానికి సంబంధించిన అయినా కానీ ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత పవిత్రమైన భక్తిని ఆనందించాడంటే, ఆయన రెండు సార్లు హారతి, మామూలు హారతి, అధికారిక హారతి, రెండు హారతిని తీసుకొని ఆయన అక్కడికి వచ్చి అంత భక్తితో ప్రసాదాలు స్వీకరించాడు. అంటే వెంకటేశ్వర దేవుని పైన భక్తితో ఆ భగవంతుని దగ్గరికి ప్రపంచవ్యాప్తంగా మతాలకు కులాలకు అతీతంగా పోయేటటువంటి భక్తులుగా మనం చూడాలి. కానీ దానికి మతాలు కులాలు అంటబెట్టేటువంటి వీరు పురంధరేశ్వర్ గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కల. ఈ దేశ ప్రధానమంత్రి వాళ్ళ హోంమంత్రి అంబడే గౌరవ ముఖ్యమంత్రి దర్శనం పోయినప్పుడు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడాల? ప్రధానమంత్రి అంబడే పోయినప్పుడు ఆ రోజు మాట్లాడాల్సింది. ప్రధానమంత్రి గారు అంబడే ఆపేసి ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్ ఇవ్వలేదని. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో హిందూయిజాన్ని అభివృద్ధి చెందిన ఇంకొక విషయం కూడా చెప్పాలి ప్రజలందరూ కూడా. ఆ రోజు శ్రీవాణి ట్రస్ట్ పెట్టినప్పుడు మా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినప్పుడు మొత్తం కేకలేశారు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళు వీళ్ళు డబ్బు కమ్ముతున్నారు టికెట్లు 10,000 రూపాయలు అని. అంతకుముందు తిరుమలలో డలారీ వ్యవస్థ పూర్తి నిర్మూలన చేసి డబ్బున్న వ్యక్తి దేవునికి భక్తితో ఇచ్చేటటువంటి ఆ 10,000 రూపాయల వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 3,000 పైన గుళ్ళు డెవలప్ చేశారు. హిందూ అభివృద్ధికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ, బీసీ కాలనీలు కానీ, చిన్న చిన్న దేవాలయాలు కానీ, మూతబడిపోయినటువంటి దేవాలయాలు కానీ, గుళ్ళు సాంప్రదాయాలు తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర ఆ డబ్బులతో తీసుకొచ్చి శ్రీవాణి. ఈరోజు మీకు ధైర్యం ఉంటే శ్రీవాణి ఆపండి చూద్దాము, ఆపగలరేమో, ఆపలేరు. ఇంకొకటి, ఇంకొక విషయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి పాదయాత్రలో దర్శనానికి పోయారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ముందు పోయారు. ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. ఈరోజు దైవ దర్శనం పోతా ఉంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేయి మహానుభావ అని ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం పోతూ మిగతా వాళ్ళందరూ కూడా దైవ దర్శనం పోయి ఈ ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ హిందుత్వాన్ని కాపాడు భగవంతుడా అని కోరమని వీళ్ళు చేసే పాపాలు కోరతా ఉంటే దానిపైన ఏదో విధంగా బురద జల్లాలన్నటువంటి వ్యక్తులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశావతారం చాలా అందరు చాలా బాగా చూపించారు ప్రజలందరికీ కూడా. ఆయన ఏమో బీపు తినొచ్చు అంటాడు, వాళ్ళ కూతురు ఏమో మతం తీసుకునింది, క్రిస్టియన్ తీసుకునింది అంటారు. మరి నా కూతురు క్రిస్టియన్ అంటే నేను క్రిస్టియనే కదా? ఆయనేమో భగవంతుని కాషాయ వస్త్రాలు వేస్తాడు, కిందేమో కాళ్ళకు చెప్పులు వేసుకొని తిరుగుతారు. ఇలా హిందూ భక్తులు ఎవరు హిందూ అన్నిటికంటే పేరు నాని గారు విసిరిన బాణం బ్రహ్మాండంగా ఉంది కదా. ఇక్కడేమో దీక్ష డ్రెస్, ఆ దీక్ష డ్రెస్ తీసేసి లోపల అమ్మాయిలతో డాన్సులు షూటింగ్ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసి హైదరాబాద్ వెళ్ళిపోయి సనాతన చేసి మరుసటి రోజు పొద్దున్నే దీక్ష అనే బట్టలు వేస్తాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు. ఇంకొక విషయం కూడా, మనం ప్రజలందరికి కూడా ఒక 20-30 సంవత్సరాలు మేము బీసీ ఉద్యమాల్లో ఉండి ఆ విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన, ఆయన ఒక ప్రమాదకరమైనటువంటి వార్త తీసుకున్నారు, సనాతన ధర్మం అంటున్నాడు.
ఇది ఎంత ప్రమాదకరమైన సనాతన ధర్మాన్ని, ఈ సనాతన ధర్మం అనేటటువంటి మూఢత్వాన్ని, ఇవి 1000 సంవత్సరాల ముందున్నటువంటి పరిస్థితిని అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే వాళ్ళు తీసుకొచ్చి ఈ సనాతన ధర్మాన్ని తీసేసి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి పరిస్థితిని సనాతన ధర్మం అంటే ఏంది, ఆయన అసలు బుక్కులు చదువుతున్నాడట. దళితులు ఆలయాలకు రానివ్వకూడదు సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే శూద్రులు చదువుకోకూడదు, అట్ట చదువుకుంటే వాళ్ళ శివుల్లో సీసం పోయాలి. సనాతన ధర్మం అంటే మహిళల్ని అణిచివేయాలి, భర్త చనిపోతే ఆ భర్తతో పాటు ఆమెను కూడా దహనం చేయాల్సినటువంటి. సనాతన ధర్మం అంటే పుచ్చిపోయిన ఇది రాజ్యాంగ వ్యతిరేకం అంటే, ఈ రాజ్యాంగ ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవన్నీ రాజ్యాంగానంతా వెనక్కి తీసుకోవాలా అంటే లౌకికవాదం తీసేసేయాలా. సనాతన ధర్మం అంటే గతంలో 100 సంవత్సరాల ముందు మూతికి కుండ వెనక తాటిపట్ట కట్టినటువంటి సంస్కృతిని తీసుకురావాల్సి, హిందూ జాడ్యాన్ని తీసుకొచ్చి గతాన్ని 100 సంవత్సరాల ముందు తీసుకోవాలనుకుంటున్నావా సనాతన ధర్మం అంటే? కనీసం సనాతన ధర్మం అనేటటువంటి పదానికి అర్థం తెలుసా? ఎన్ని యుగాల పోరాటాల వల్ల, ఎంతమంది బలహీన వర్గాల పోరాటాల వల్ల ఈరోజు సామ్రాజ్య బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజ్యాధికారంలో కానీ అన్ని అభివృద్ధిలో కానీ, మహిళలు ముఖ్యంగా చదువుల్లో కానీ సగం బాగా రాజ్యాధికారంలో వచ్చారనేటువంటి పరిస్థితి తెలియకుండా ఈరోజు సనాతన ధర్మాన్ని ఏమీ తెలియకుండా నోటికొచ్చినట్టు బీపు తింటే ఏమంటావు, పైన ఏమో గుడ్డలేసుకో ఆడవాళ్ళు మాదిరి పోయేసి నువ్వు వయసు కడిగేసేసి మెట్లు కడిగేసి ఏదో తీసుకొచ్చేస్తున్నావు అని చెప్పేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఇంకోటి ఏంటంటే, దీని వెనక ఇంకోటి కూడా ఆలోచించాలి. సనాతన ధర్మం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారంటే ఇదంతా కుట్రపూరితం. దీని వెనక ఈ హిందూయిజం అని మళ్ళా పాత రోజులను తీసుకొచ్చేసి ఈ బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ వెనుకబడిన వర్గాలని ప్రమాద పరంలో తీసుకురావాలని వీళ్ళందరూ ఏమన్నా కుట్రపూరితమైనటువంటి ఒక దైవాన్ని, ప్రపంచ దేశాలన్నీ వేలాది కోట్ల లక్షలాది కోట్ల మంది తెలియజేసినటువంటి దైవాన్నే ఈరోజు ముగ్గులేకి లాగేసి ఈరోజు కలుషితం చేశారంటే ఇదంతా కూడా ఏదో కుట్రపూరితం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా దీనిపైన కూడా పెద్దలందరూ కూడా హిందూ ఇజం అందరూ కూడా చర్చ కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దేవుని దర్శనం పోయి వెంకటేశ్వర స్వామి దర్శనం పోతా అంటే వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అసలు అర్థం కానటువంటి విషయము. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు దర్శనానికి పోతే వీళ్ళందరికీ ఎందుకు బాధ? ఈరోజు రోజుకు వచ్చి 70,000 మంది 80,000 మంది దర్శనం పోతున్నారు. వాళ్ళందరిలో వాళ్ళ చాలా మంది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని మీద భక్తితో పోతారు తప్ప ఎవరు డిక్లరేషను, దేవుని మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వాలి అతను నేను వేరే మతము, నేను ఈ దేవుని మీద నమ్మకంతో, భగవంతుని మీద భక్తితో భగవంతుని స్నానం చేసి భగవంతుని తిలుకు మీద ధరించి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకునే పాదయాత్ర, ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకునే ప్రమాణ స్వీకారం చేసినటువంటి, ఆ భగవంతునికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఒక సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పరమ భక్తుడు. ఇంకొక విషయం కూడా వీళ్ళకి అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి మామూలైన భక్తుడు కాదు. ఈ ఈ రాష్ట్రంలో హిందూయిజాన్ని తీసుకొచ్చినట్టు అత్యంత గుళ్ళు కట్టించిన, నీవు చంద్రబాబు నాయుడు గారు 30 గుళ్ళు పగలగొడితే ఆ గుళ్ళని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అన్ని దేవాలయాల్లో పాడుబడినటువంటి 5000 దేవాలయాల్లో దీప నైవేద్యాలు లేకపోతే ప్రతి దేవాలయానికి దీప నైవేద్యానికి 5000 రూపాయలు మొట్టమొదటి చరిత్రలో హిందూయిజానికి కేటాయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దేవాలయాల్లో పనిచేసే వ్యక్తి కనీసం ఫ్రీగా పనిచేయలేడు, కనీసం అతనికి గౌరవ వేతనం 5000 ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంత చేసి ఈ దేశ ఈ రాష్ట్రంలో హిందూయిజానికి దాదాపు 3000 గుళ్ళు పైనే ఈ శ్రీవారి ట్రస్ట్ ద్వారా, వెంకటేశ్వర స్వామి ద్వారా నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఆయన కోరేటటువంటి అమరావతిలో గానీ, ఈరోజు వైజాగ్ లో గానీ, ఈరోజు హైదరాబాద్ లో గానీ ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చేసినటువంటి వ్యక్తిని, ఇంత చేసినటువంటి వ్యక్తి పైన బురద తల్లి ఈరోజు, ఎందుకంటే వాళ్ళు వేసిన పాపం ఇది ప్రపంచంలో ఎవరు ఎవరు సహించరన్నటువంటి పాపం ఆ సాక్షాత్ వెంకటేశ్వరరావు స్వామి ప్రసాదం మీద వేశారు. దానికి దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి సరైన బుద్ధి ప్రజలే చెప్తారు తప్ప అందరూ కూడా అర్థమైపోయింది. ప్రజలందరూ రైట్ మీరు చెప్పినట్లు మీరు చెప్పినట్లు ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం గురించి చెప్పారు కదా, అసలు నిజానికి మీరు చెప్పినట్లు సనాతన ధర్మం గురించి అసలు అర్థం తెలియదు. నిజంగా అర్థం తెలిసిన వాళ్ళైతే అలాంటి దురాచారాలని అనాచారాలని మనం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే కందుకూరి వీరేశలింగం
అలాగే అనే మన గురదేడ అప్పారావు గారు, తిరుపూర్నేని రామస్వామి చౌదరి, వీళ్ళందరి గురించి తెలుసుంటే పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఉండేవాడు కాదు. ధర్మాన్ని తీసుకురావాలంటే రామస్వామి చౌదరి గారు ఇటువంటి రాష్ట్ర రాక్షస యుగాన్ని తీసుకురావాలని మాట్లాడే ఇప్పుడు కొత్త పిచ్చి కొద్దిరు కదని వచ్చినట్టు మాట్లాడే రైట్. ఒక్క నిమిషం అండి, ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వస్తుందని ఇప్పుడే మా మిత్రులు తెలియజేశారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు పిండ ప్రదానం జగన్ గారు తీసుకెళ్ళి కృష్ణానదిలో పిండ ప్రదానం చేశారు. అదే నేను మొన్న గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని గారు కూడా గుర్తు చేశారు. చంద్రబాబు గారి తండ్రి చనిపోతే కనీసం కర్మ చేయలేదు, తలనీలాలు కూడా ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే అసలు తిరుపతి వెళ్ళి ఆయన ఎంత ఈ 30 ఏళ్లలో ఒక్కసారైనా తలనీలాలు అంటే గుండు గీయించుకున్నారా అని నేను, తనేమో 30 సార్లు 40 సార్లు ఆయన వీరభక్తుడు కదా కొడాలి నాని గారు, ఆయన పేరు కూడా శ్రీ వెంకటేశ్వర ఇదేగా వెంకటేశ్వరరావు కదా, ఆయన 30 సార్లు గుండు గీయించుకుంటే మరి చంద్రబాబు గారు అక్కడే పుట్టి పెరిగాను, నాకు అది ఇదే ఆరాజ్యం అని అంటారు కదా, ఒక్కసారైనా ఎందుకు తలనీలాలు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఆయనేమో తండ్రికి కర్మ కూడా చేయని వ్యక్తి ఏమో గొప్ప హిందూ అట, తండ్రి చనిపోయినప్పుడు కృష్ణానదిలో పిండ ప్రదానం చేసిన జగన్ గారేమో కాదట. ఏమి ఇదేనా హిందూయిజం అంటే, ఇదేనా హిందూయిజం చెప్పేది? అలాగే బతకడం కోసం బీఫ్ తింటూ బాప్టిజం తీసుకుని దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టు నిజమైన సనాతన ధర్మ రక్షకుడా అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యంగ్య వ్యాఖ్యానాలు. మరి హోంమంత్రి అనిత గారు నేను పుస్తకం తీసుకో బైబిల్ లేకుండా తిరగనని చెప్పినటువంటి ఆవిడతో ఎందుకు డిక్లరేషన్ అడగలేదు అన్నదానికి కూడా, ఇందాక గవర్నర్ గారి గురించి కూడా విజయబాబు గారు ప్రస్తావించారు. సో ఇవన్నీ కూడా చర్చనీయాంశం. ఎందుకంటే కేవలం సూపర్ సిక్స్ని తప్పించడం కోసం లేకపోతే ఇంకోటి కోసం చేస్తే చేయండి, ఇంకో రకరకాలు చేయండి, కానీ మతాన్ని అడ్డు పెట్టుకొని మతాల పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారన్నదే జనం బాధ, మాబోటి వాళ్ళ బాధ. ఆ బాధే ఇప్పుడు విజయబాబు గారు లేకపోతే ఆనాదయ్య గారు చెప్పినటువంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని అద్భుతమైనటువంటి డైలాగ్ చెప్పారు విజయబాబు గారు. నామం పెట్టుకున్నటువంటి జగన్ గారికి అంతకంటే డిక్లరేషన్ ఏముంది అని చెప్పేసి చెప్పిన వ్యాఖ్య చాలా గొప్పదని నేను భావిస్తున్నాను.